ఇవాళ సర్టిఫికెట్ ఇవాళ
1500 ఉంటే మనకి ధైర్యం అంటే ఎంత మంది వచ్చినా చేస్తామని మనం చెప్పుకోవడం జగిత్యాల జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందుతున్నారు లేదా టెస్టులు ఏ విధంగా వేస్తున్నారు, వ్యాక్సినేషన్ కూడా ఇప్పటివరకు ఎంత వ్యాక్సినేషన్ వేశారు, ఇంకా ఎంతమంది పట్టుకుని పోవాలి, ఎంతమంది మిగిలి ఉన్నారు, సరైన పద్ధతిలో జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి ఈరోజు జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిని హెచ్డిఎస్ చైర్మన్ గా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. వైద్యులందరూ కూడా నిరంతరం కూడా అందుబాటులో ఉంటూ 24 గంటల సేవలు అందిస్తూ ప్రజలకు నిత్యం కూడా మెరుగైన సేవలు అందిస్తున్నందుకు జగిత్యాల జిల్లా ఉన్న ప్రధాన ఆసుపత్రిలో ఉన్న వైద్యులందరికీ కూడా, అదేవిధంగా పిహెచ్సిలలో కూడా అందరూ అందుబాటులో ఉంటున్నారు, అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా విస్తృతంగా విజృంభిస్తుంది కాబట్టి హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ఇంకా కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది, టెస్టులు కూడా ఇంకా పెంచాలి, కోవాక్సిన్ కూడా మనం ఇంకా కూడా ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి వైద్యాధికారి జిల్లా సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి గారికి, ఆర్ఎంఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవసరమైన కిట్లు కావచ్చు, వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఇళ్ళవేళలా మేము స్థానికంగా ఉన్న శాసనసభ్యులు సంజయ్ అన్నయ్య గారు కావచ్చు, జిల్లా మంత్రి గారి ఈశ్వరప్ప గారు, హెచ్డిఎస్ చైర్మన్గా నేను కావచ్చు, ఏ విధమైన సేవలు అవసరం ఉన్నా కూడా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఎల్లప్పటికీ అండగా ఉంటుంది. కాబట్టి ఇంకొక విషయం, మాతో పాటు నిరంతరం ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా
నిరంతరం జర్నలిస్ట్ అందరూ కూడా మాతో పాటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా కోవిడ్ కారణాలు లెక్క చేయకుండా తిరుగుతున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఒక స్పెషల్ డ్రైవ్లో ఒక రోజు కేటాయించి పాత్రికేయులందరికీ కూడా వ్యాక్సిన్ చేయించాలని చెప్పేసి మన జిల్లా సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా డిఎండిహెచ్ఓ గారికి ఆదేశిస్తూ ఇక్కడ శానిటేషన్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు నిరంతరం ఉదయం 6 గంటల నుండే శానిటేషన్ ప్రారంభమవుతుంది. ఎక్కడా కూడా సేవలకు లోటు లేకుండా కార్పొరేట్ స్థాయి కన్నా మెరుగ్గా ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా మెరుగ్గా కార్పొరేట్ స్థాయిలో జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. అంతకుముందు ఒక ఏరియా హాస్పిటల్గా ఉండే డాక్టర్లు కూడా సరిగా ఉండలేని పరిస్థితి ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని ఎక్కువ మంది డాక్టర్స్ పెట్టి వారికి కూడా వేతనం పెంచి ఈరోజు కార్పొరేట్ స్థాయిగా ధీటుగా వైద్యం అందిస్తున్నారు. ఎక్కడ కూడా లోటు లేకుండా ఏ లోటు ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటాం. ఏ లోటు వచ్చినా కూడా మాకు వెంటనే తెలియజేయాలని సూపరింటెండెంట్ గారికి కోరుతూ ఇంకా కూడా మనకు కోవాక్సిన్ వ్యాక్సినేషన్ కోసం వచ్చే రోగులకు కావచ్చు టెస్టులకు వచ్చేవారు కావచ్చు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా కరోనా కష్టకాలంలో తొలి దశలోనే కల్వకుంట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కైతక్క గారు కూడా మన జగిత్యాల హాస్పిటల్పై దృష్టి పెట్టడం జరిగింది. మొన్ననే కలెక్టర్ గారితో నాతో కూడా మాట్లాడడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేనున్నా అంటూ భరోసానిచ్చి కైతక్క గారు కూడా 7500 పైన కూడా ఈరోజు టెస్టులను కరోనా టెస్టులను పంపించడం జరిగింది. ఆపత్కాలంలో ఉన్నవారికి తొలి దశ నుంచే వారు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని సేవలు అందిస్తున్నారు. మన జగిత్యాలకు కూడా ఏం అవసరం ఉన్నా కూడా నేనున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వైద్యులందరూ కూడా మాకు తెలియజేస్తే తప్పకుండా ఏర్పాట్లన్నీ కూడా చేసి ఈ కరోనాను తరిమి కొట్టే విధంగా మనం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా కరోనా అనేది సెకండ్ వేవ్ చాలా విజృంభిస్తుంది. అయినా కూడా మనము ధైర్యమే మనకు మందు. ధైర్యాన్ని మనోధైర్యాన్ని ప్రజలు ఎవరు కూడా కోల్పోవద్దు. మన పక్క వాళ్ళకు వస్తే మనం కూడా భయపడద్దు. భయాందోళనకు మెయిన్గా గురి కావద్దు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది నాకు వచ్చింది నాకు వచ్చింది సేమ్ వాళ్ళలాగా నాకు ఏమైపోతుందో అన్న ఒక భయాందోళన జిల్లాలో చూస్తున్నాం. కానీ ఎలాంటి అనుమానం వద్దు, అపోహ వద్దు, భయాందోళనకు గురి కావద్దు. తలనొప్పి కానీ జ్వరం కానీ ఎటువంటి సింటమ్స్ ఉన్నా కూడా వెంటనే మీరు వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఈరోజు నాకు జ్వరం వచ్చింది నేను టెస్ట్ చేయించుకుంటే కరోనా వస్తే నన్ను వేరేగా చూస్తుందని భావించవచ్చు. అది మీకు మీ యొక్క ముందు జాగ్రత్తకు మీ యొక్క రక్షణకే అది ఒక తొలిమెట్టిగా భావించవచ్చు. కాబట్టి ఎక్కడ దూరం కొండలు నునుపు అనే విధంగా మీరు దూరానికి పోకుండా మన జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కూడా చాలా బాగా కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆర్ఎంఓ రామకృష్ణ గారు పెద్ద హాస్పిటల్ కూడా వారికి ఉన్నది. మొన్ననే మా సొంత ఊరు నుంచి కూడా ఒక 5 మెంబర్స్ వరకు కూడా కరోనా కొరాడ్స్ కోరున్నా కూడా మన రామకృష్ణ సార్ చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి వారు వెంటనే ఒక ఫైవ్ డేస్లో కూడా వారు పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారు. బట్ ఈ సందర్భంగా ఆర్ఎంఓ రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా రోగులకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా జగిత్యాల జిల్లా ప్రజలు మనము స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. మంచి ఆహారం తీసుకోవాలి, చేతులను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ వచ్చిన తర్వాత బాధపడే కన్నా మనం రాకముందే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అదే మనకు శ్రీరామ రక్ష భావించి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి మంచి ఆహారం తీసుకొని మంచిగా చేతులు శుభ్రంగా గడుపుకోవాలని అందరికీ కూడా జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని. అవసరమైతేనే తప్ప బయటకు రావాలి, లేకపోతే రావద్దు. మాస్క్ విధిగా తప్పనిసరిగా ధరించాలి. ఇది మూతి గంటిన వెంటనే మనకు శ్రీరామ రక్షగా తెలియజేస్తూ ఈ యొక్క జిల్లా ప్రధాన ఆసుపత్రికి సంబంధించి కానీ పిహెచ్సికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనాను అంతమొందించే విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు కూడా చెప్పింది. ఇప్పుడు 300 కిట్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రధాన ఆసుపత్రిలో కిట్స్ లేవని తెలియగానే మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కైతక్క గారు దాదాపు 10,000 కిట్లను కూడా పంపించడం జరిగింది. ఇంకేం అవసరం ఉన్నా కూడా వెంటనే వెంట మనకు రోగులు ఎంతమంది వస్తున్నారు, రోజుకి ఎంత సరిపడే కిట్లు కావాలో మాకు కూడా ఒకసారి తెలియపరిస్తే ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి మన జిల్లా మంత్రివర్యులకు కూడా తెలియజేసి అవసరం మేరకు కిట్లను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ముందే అప్రమత్తం కావాలి, ఏమన్నా కూడా మాకు తెలియజేస్తే కానీ ఈ ద్వారా మా ద్వారా కానీ తెప్పించే ప్రయత్నం చేయాలి. ఇటువంటి సమయంలో వైద్యులే దేవుడు
దేవుడి రూపంలో వైద్యులను పంపించినట్టుగా మీరే ప్రజలను అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్న టెస్ట్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు స్థానిక శాసన సభ్యులు కానీ మేము కానీ తెప్పించే ప్రయత్నం తప్పకుండా ఇస్తాం. మామూలు ఫీవర్ టాబ్లెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు.